హలో రుకుస్ కిచెన్ మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి హలో అండి ఇవాళ నాన్ కఠాయి బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీటిని బటర్ బిస్కెట్స్ లేదా గీ బిస్కెట్స్ అని కూడా అంటారు జనరల్గా మనకు బేకరీస్లో అవైలబుల్ అయ్యే ఐటెం అండి సో ఇంట్లోనే మనం సింపుల్ స్టెప్స్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి సో ఫ్రెండ్స్ ముందుగా ఏం చేయాలంటే నేను ఒక్కొక్కటిగా అన్ని మీన్స్ జల్లించుకోవాలండి ఒక్కొక్క ఐటమ్ని కూడా ఫస్ట్ ఒక కప్పు మైదాన్ తీసుకున్నానండి ఒక కప్ మైదాన్ తీసుకొని బాగా జల్లించేసేసుకోవాలి ఇలా చిన్నది ఏదైనా మీ దగ్గర జల్ల జల్లెడి ఉంటే ఎంత కూడా దాంతోపాటు కూడా ఇలా ఏమి లేకుండా కూడా జల్లించేసేసుకోవాలి వీటికి కొలుతంటూ ఏమి లేదండి పక్కగా అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు ర్యాండమ్గా మీదికి ఏది తక్కువ ఏది ఎక్కువ అని కూడా వేసుకొని చేసుకోవచ్చు మైదా తగ్గించుకొని మనము శనగపిండి వేసుకొని జల్లించుకుంటున్నానండి ఇప్పుడు శనగపిండి కూడా తక్కువగా ఎక్కువగా చూసుకొని చేసుకోవచ్చండి మన ఇష్ట ప్రకారము ఇది కూడా జల్లించేసేసుకోవాలి చూసారా దాంట్లో ఉండలు ఏమైనా ఉన్నా కూడా వచ్చేసాయి సో అది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకొని కూడా జల్లించుకోవాలండి షుగర్ మనం ఎంత మిక్సీ పట్టినా కూడా దాంట్లో చిన్న చిన్నగా మనకు షుగర్ పార్టికల్స్ అనేవి ఉంటాయి వాటిని కూడా బాగా జల్లించేసేసుకోవాలి చూసారా అంతా కూడా వచ్చేసింది మనకు ప్లెయిన్గా ఉన్నది బాగా స్మూత్గా ఉన్నది మనకు జల్లించ వచ్చేసిందండి ఇది చెత్త అంతా కూడా ఏమీ ఉండదు మనకు సో ఇప్పుడు ఈజీగా ఉండలేమీ లేకుండా ఉంది మనకి పౌడర్ అంతా కూడా కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల రవ్వ యాడ్ చేసుకున్నాను అలాగే ఇలాచీ పౌడర్ కొద్దిగా చిటికెడు ఉప్పు అండి ఉప్పు అనేది స్వీట్స్లలో వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం వేసుకుంటున్నాము అలాగే బేకింగ్ పౌడర్ వన్ ఫోర్త్ చిన్న స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని మనం నెయ్యితో తడుపుకోవాలి యాక్చువల్ గా నెయ్యి సో కంప్లీట్గా ఒక కప్పు నెయ్యి తీసుకొని కలిపేసుకోండి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకోండి మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ సరిగ్గా సరిపోయాయా లేదా టేస్ట్ ఎలా అనిపిస్తుంది షుగర్ ఏమైనా తక్కువ ఎక్కువ ఏమైనా ఉన్నా కూడా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు నెయ్యి తీసుకున్నానండి నెయ్యితో ముద్దలాగా బైండ్ చేసేసుకోవాలి మనం చపాతీ పిండిలాగా దగ్గరగా కలిపేసుకోవాలి బాగా కూడా కలపకూడదండి చపాతీలాగా మనం పిండిని ఎలా చేసుకొని నానబెట్టుకుంటామో అలా కూడా అవసరం లేదు జస్ట్ దగ్గరికి చే చేసుకుంటే చాలు మనకి పౌడర్ బేస్ అంతా కూడా దగ్గరికి దగ్గరికి ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం దీన్ని సో దీంట్లో మొత్తం నెయ్యిగా కాకుండా నేను కొద్దిగా పాలు తీసుకొని దగ్గరగా చేసేసుకున్నానండి పిండినంతా కూడా కావాలనుకున్న వాళ్ళు ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు అలాగే సో ఇలా ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మెత్తగా చూ మనకు హ్యాండ్ ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా ఉందా లేదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ పిండి అండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసేసుకోవాలండి ఇది నేను కుక్కర్లో చూపెడుతున్నాను ప్లస్ గ్యా గ్యాస్ ఓవెన్ ఉందండి గ్యాస్ ఓవెన్ మీద కూడా నేను చూపిస్తానండి జనరల్గా చాలా ఈజీగా అయిపోతుంది మనకు కుక్కర్లో కూడా ఇలా చిన్న చిన్నగా పూరి సైజులో మనకు పూరి బాల్స్ ఎలా చేసుకుంటామో అలా ముద్దలన్నీ ఒక్కొక్కటిగా రౌండ్గా షేప్ చేసేసుకోవాలండి షేప్ చేసేసుకొని ఏదైనా పిస్తా కానీ ఏదైనా నట్స్ మీ ఇష్టం ఉన్న ఫ్లేవర్ ఉన్న నట్స్కి తీసుకొని మనం ప్రెస్ చేసి అలా నట్ని ప్రెస్ చేస్తే దానికే స్టిక్ అయి ఉంటుంది బిస్కెట్కే కూడా లేదా మనం నైఫ్ తోటి ఇన్ ఎగ్స్ మార్క్ లాగా కూడా పెట్టుకోవచ్చు మనకు దీంతో డిజైన్ అనేది మన ఇష్టం అండి ప్రెస్ చేసుకుంటే మనకు బాగా లోపల దాకా వెళ్ళిపోతుంది మనకు ఆ నట్ అనేది ఇది కుక్కర్లోకి నేను ఇవి ఇవి చేసి చూపెడుతున్నానండి అలాగే గ్యాస్ ఓవెన్లో కూడా అలాగే చేసుకోవాలండి మనం ఇప్పుడు మిల్క్ వాష్ చేసుకుంటున్నాం ఈ మిల్క్ వాష్ చేయడం వల్ల ఏంటంటే పాలన రాయడం వల్ల మంచి బిస్కెట్స్ అనేవి మంచి కలర్ వస్తాయి బేక్ అవుతున్నా కొద్ది మనకు సో చూస్తున్నారు కదా ఇది కుక్కర్కి రెడీ అయిపోయిందండి మనం కుక్కర్లో ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఫస్ట్ నేను గ్యాస్ ఓవెన్లో ఎలా చేయాలో కూడా ఇవన్నీ బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి గ్యాస్ ఓవెన్ తీసుకున్నానండి గ్యాస్ ఓవెన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి నీళ్లు లేకపోతే ఆ హీట్కి ఏమవుతుందంటే మాడిపోయే అవకాశం ఉండదండి జనరల్గా డైరెక్ట్గా అలా పెట్టేస్తే సో ఇలా ఈ ప్రాసెస్లో మనం బేక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మటుకు వెయిట్ చేయాలి పెట్టుకున్న తర్వాత ఒక నీళ్లు బాయిల్ అయ్యే వరకు చూసారా నీళ్ళంతా కూడా వేడైపోయి కొద్దిగా బబుల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను ఆ ట్రే పైన అవన్నీ బిస్కెట్స్ అన్నీ ప్లేస్ చేసుకున్నాను నెయ్యి రాసుకొని మామూలు షీట్స్ అయి ఉన్న వాటి మీద కూడా నెయ్యి రాసుకొని నేను పెట్టేసుకున్నానండి బిస్కెట్స్ ఇప్పుడు ఈ బిస్కెట్స్ని పొయ్యి మీద మనకు హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపల బేక్ చేసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చాయో నాన్కఠాయి బిస్కెట్స్ బాగా బేకాయి ఇలా మాత్రం అస్సలు పట్టుకోకండి చాలా కాలిపోయిందండి అస్సలు వేడి బిస్కెట్స్ చాలా వేడిగా ఉంటాయి బిస్కెట్స్ చల్లరాక నిదానంగా మీరు తీసుకోండి అక్కడ అలాగే పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను హాఫ్ కొంచెం అంటే నేను దగ్గర దగ్గర ఇక్కడ పావు కేజీ పైన ఉప్పు తీసుకొని బాగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఒక రింగ్ అండ్ స్టాండ్ ప్లేస్ చేసుకున్నాను ఎందుకంటే ప్లేట్ కొంచెం పైకి వస్తే మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది మనకు సో ఒక ఐదు నిమిషాల పాటు హీట్ చేస్తున్నానండి కుక్కర్ని లోపల మనకు గ్యాస్కెట్ ఏమీ పెట్టకుండా ప్రీ హీట్ చేసుకోవాలి విజిల్ ఏమీ లేకుండా గ్యాస్కిట్ అని విజిల్ ఉండకూడదండి ఇప్పుడు ప్లేట్ని ప్లేస్ చేసేసుకొని ఇది డిపెండ్స్ అండి బేకింగ్ అనేది కొంతమందికి ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కొంతమందికి థర్టీ మినిట్స్ సో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి పక్కాగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లోపల చూసారా నీట్గా బేక్ అయిపోయి కొంచెం కూడా బేక్ కాలేదు అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల నుంచి బేక్ చేసుకోండి పక్కాగా బేక్ అయిపోతాయండి సో నాన్ కటాయి బిస్కెట్స్ బేకరీలో కొనకుండా ఇంట్లోనే చేసి పెట్టేయండి పిల్లలకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఎలా వచ్చాయో నాకు పక్కగా కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు కనుక మీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ Subscribe and thank you for watching.